ఇది చాలా కాలం నుంచి ఇక్కడ ఈ అజిత్ సింగ్ నగర్ ఏరియాలో ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పెట్టాలనేసి ప్రపోజల్ పోయి కూడా దరిదాపు 2 to 3 years అయిపోయింది. తర్వాత ఎమ్మెల్యే గారికి వచ్చి బాగా గట్టిగా పర్సూ చేసి నన్ను కూడా చాలాసార్లు కలిశారు. వాళ్ళు కలిస్తే దాన్ని మళ్ళీ మనం పైకి పంపించి అక్కడ సీఎం గారి వరకు పోయి ఒక శాంక్షన్ తీసుకొని దెన్ ఒక మంచి ప్లేస్ ఇక్కడ కావాలని అంటే అది కూడా మళ్ళీ వాళ్ళు కమిషనర్ పోలీస్ తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు అందరు కలిసి ఈ యొక్క మంచి చక్కని బిల్డింగ్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక 15 మందితో ఇమీడియట్గా దీన్ని స్టార్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా అయితేనే 50 మంది అవసరం ఉంది ఇక్కడ. సో ఇదే కాకుండా ఇంకా కొంతమందిని ఏఆర్ నుంచి కూడా ఇవ్వమని చెప్పాను. ఒక 6 మెంబర్స్ని యాడ్ చేస్తాం ఇక్కడ. మళ్ళీ తిరిగి రిక్రూట్మెంట్ అయిపోయి నెంబర్స్ ఎఫెక్టివ్గా వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరినీ కూడా ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఎక్కువ కాలనీస్ అన్నీ ఉన్నాయి. కొంత యూనో స్కూల్స్, కాలేజెస్, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ యొక్క పాసేజ్, తర్వాత రామరపాటి రింగ్ నుంచి టూ టౌన్ వరకు వెహికల్స్ వెళ్ళిపోయి ఇది అని ఇబ్రహీంపట్నం పోయేది. సో ఇవన్నీ కూడా కొంత అక్కడక్కడ ట్రాఫిక్ రిలేటెడ్గా యాక్సిడెంట్ జరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంది. కాబట్టి మోర్ ఫోకస్ పెట్టడానికి ఇక్కడ నుంచి ట్రాఫిక్ స్టేషన్ వల్ల అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఇది బాగా ఉపయోగకారిగా ఉంటుంది. తర్వాత అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ లైక్ టు టెల్ యూ, గత సంవత్సర కాలంలో బాగా పలు చర్యలు ట్రాఫిక్ పరంగా ఏదైనా కూడా యాక్సిడెంట్స్లో ఎక్కువ మంది చనిపోకుండా పలు చర్యలు తీసుకున్నాము. అంటే ఎక్కడెక్కడ ఇవన్నీ కూడా అవుతాయి, హాట్స్పాట్స్ ఏంటి, తర్వాత ఏ రోడ్స్ ఎక్కడ జాయిన్ అయ్యే చోట వేగంగా వచ్చి వెహికల్స్ మెయిన్ లైన్ రావటం వల్ల పలు యాక్సిడెంట్స్ అవుతున్నాయని గమనించాము. సో అందువల్ల అక్కడంతా కూడా స్పీడ్ బ్రేకర్స్ పెట్టి దాని యొక్క స్పీడ్ను రిడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏ టైమింగ్లో యాక్సిడెంట్స్ ఎక్కువవుతున్నాయి అని ఒక మేము దీనిపైన అధ్యయనం చేశాం. మొత్తం స్టేట్ అంతా ఆఫీసర్స్ చేశారు. చేస్తే అన్ని చోట్ల కూడా 3 to 9 మధ్యాహ్నం 3 నుంచి నైట్ 9 o'clock దగ్గర ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయనేది గమనించాం. తర్వాత ఎటువంటి వెహికల్స్లో ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయనేది కూడా ఆ డేటా కూడా తీసుకొని ఆ టైమింగ్స్లో ఎక్కువ మందిని మ్యాన్ పవర్ను పెట్టడం, తర్వాత బ్యారికేడ్స్ని సెట్ చేసి స్పీడ్ తగ్గించడం మొదలైన చర్యలు తీసుకోవడం ద్వారా బాగా ఎఫెక్టివ్ మానిటరింగ్ ద్వారా నియర్లీ మనకు ఓవరాల్గా ఒక 15% ట్రాఫిక్లో యాక్సిడెంట్స్ డెత్స్ తగ్గినాయి. దట్స్ వెరీ రిమార్కబుల్. సో ఈ సంవత్సర కాలంలో మన వాళ్ళు చేసిన కృషి వల్ల దరిదాపు ఇప్పటికీ 10 to 15%, కొన్ని ఏరియాల్లో 10 ఉంది, కొన్ని ఏరియాలో 15% కూడా సో యాక్సిడెంటల్ డెత్స్ని తగ్గించగలిగాం. సో దట్స్ ఐ మీన్ ఏ గుడ్ వర్క్ దట్ హెస్ బీన్ డన్. సో అదేవిధంగా క్రైమ్ పైన కూడా ఎఫెక్టివ్ కంట్రోల్ తీసుకురావడం కోసం అనేసి ఇప్పుడే నేను బ్రీఫ్ చేశాను. కొంత ఈ కన్విక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఇంపార్టెంట్స్గా జరిగినటువంటి క్రైమ్స్నంతా కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. డిటెక్ట్ చేయడమే కాకుండా వాటిని అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని ట్రయల్ కండక్ట్ చేసి ట్రయల్ని కంప్లీట్ చేయడం రికార్డ్ స్థాయిలో కంప్లీట్ చేశాం. అట్లా 165 కేసుల్లో గత సంవత్సరం ఈ సంవత్సరం జరిగిన ఇంపార్టెంట్ గ్రేవ్ అఫెన్సెస్ అన్నీ కూడా కంప్లీట్గా ట్రయల్కి వెళ్ళిపోయి కన్విక్ట్ అయిపోయారు. సో ఇటువంటి చర్యల ద్వారా తర్వాత లోక్ అదాలత్ పైన కూడా తగ్గించినటువంటి కాంపౌండబుల్ కేసెస్ని తగ్గించడం ద్వారా కూడా బాగా మంచి ఫలితాలు వచ్చాయి. అక్కడ కూడా క్రైమ్ కూడా బాగా దరిదాపు 10 to 15% ఓవరాల్గా తగ్గిపోయింది. ఆ స్టాటిస్టిక్స్ అన్ని తొందరలోనే ఇస్తాం మీకు. మంత్ ఎండ్ స్టాటిస్టిక్స్లో మొత్తం రివ్యూలో ఇవన్నీ కూడా మీకు చేయడం జరుగుతుంది. ఓకే.